फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलेपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियो लो मीकु एं चूपिंचबोतुन्नानंटे प्रस्तुत कालंलो एन्नो ऊपिरितित्तुकु संबंधिंचिन मनकु श्वासनाळालकु संबंधिंचिन व्याधुलतो चाला मंदि एन्नो इब्बंदुलु पडुतू उन्नारु वाटिल्लो वैरस् वच्चिंदनेसि उबस व्याधुलनेसि श्वासकोश व्याधुलनेसि అదే విధంగా కొన్ని దురాలవాట్ల వల్ల వచ్చిన వ్యాధులు కావచ్చనేసి అది ఏ విధంగా ఉంటుందంటే దగ్గు గస ఆయాసం అలసట దానికి తోడు పది అడుగులు వేస్తే ఎంతో బరువులు ఎత్తి మోసినట్టుగా గస అదే విధంగా ఇటువంటి వ్యాధులతో పాటు ఇటువంటి వ్యాధులు శృతిమించిపోతే ఏమవుతుందంటే ఎన్నెన్నో ఇబ్బందికరమైనటువంటి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులుగా అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి అలాంటి వ్యాధులకి మన మామూలుగా అయితే చూడండి ఫ్రెండ్స్ దేవి గట్టి బుట్టేస్తా కొమ్మనుండు పోతా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి సీమలు ఏడు చూడు ఏడు చూడు బాపన కుక్కలంటారు దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇవి దో అదిలాగా గూళ్ళు కట్టుకున్న చోటే ఉంటాయి ఇంచద్దు ఇంచద్దు చూద్దాం పెట్టి పెట్టి ఇవన్నీ రాదే అలాంటి గూళ్ళలోనే ఉంటాయి అవి అవి గాని పట్టుకునేరంటే మనిషిని కూడా ఇంచద్దు ఇంచను ఆడ ఆడి తీ జన్నకి దగ్గరగా తీ తర్వాత ఉండండి ఆ గూడు కానీ చేతికొచ్చేస్తే సూపర్గా దొరికింది ఊళ్ళంతా ఎక్కేస్తున్నాయి వదిలి వదిలి ఇవి బాపన కుక్కలు అంటారు ఎర్రగా సేమ్ ఏం చేస్తావా గూళ్ళు ఉంటాయి అలాంటి గూళ్ళల్లో కుప్పలు కుప్పలుగా ఉంటాయి అవి అలాంటి గూడిని జాగ్రత్తగా చూసుకునేసి ఆ గూడి కింద గూడి కింద చూడండి ఫ్రెండ్స్ అవి చూడండి ఫ్రెండ్స్ ఇది చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది చూడు చూడు ఎక్కడ కొడతా ఉంది దీని 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 చేయి మీద కొడతా ఉంది చూడు వదిలే 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 చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా దండిగా మనకు ఈటి మీద ఒకటి పోతా ఉంది చూడు అదే అదే కుట్టేస్తే నెగ్గ సంపే సత్తే సంపే చచ్చిపోయేదా కోతలు పోయి ఇలాంటి వాటిని ఇలాంటి మామిడి చెట్ల కింద ఒక గోతం వేసేసి గోతం వేసి ఆ గూడిని బాగా ఇంచుకునేసి కొమ్మనుండి ఆ గూడిని ఇంచి దాని కింద ఆ గోతం పైన వేసేసి ఈ ఇలా ఈ విధంగా ఆ బాపన కుక్కలు అంటే సీమలు ఆ సీమల వరకే వచ్చిన తర్వాత బాగా అదిమేస్తే నలిగిపోయి ఈ విధంగా వంటగా అయిపోతాయి అలాంటి వంటను బాగా దా అంత దాకా తీసుకోవాలి చాలు చాలు రా చచ్చిపోతాం ఇంకా వద్దురా వాటిని ఏం చేయాలంటే మనం అప్పుడప్పుడు చింత పులుసు అంటే చింతపండు రసం పెట్టుకుంటాం ఆ రసంలో మనం జీలకర్ర మిరియాలు అదేవిధంగా ఇంగువ మెంతులు పొడి అదే విధంగా తెల్లగడ్డ పసుపు మిరపకాయలు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మన శరీరంలో ఉన్నటువంటి మన శరీరంలో అది మూత అంటే ఊపిరితిత్తులలో ఊపిరితిత్తులో ఉన్నటువంటి మనకు కావలసిన మనకు కావాల్సిన శక్తి అంటే ఊపిరితిత్తుకు సంబంధించిన ఎటువంటి వ్యాధులనైనా సరే నయం చేయగలిగే శక్తి అనేది ఇప్పుడు నేను చెప్పిన వాటికి ఉంటుందన్నమాట ఆహార పదార్థాలకి వాటితో పాటు దీనిని మనం రసం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఈ బాపన కుక్కలు అంటే ఈ సీమల్ని మనం బాగా అన్నదాకా ఎత్తుకోవాలి ఎత్తుకునేసి ఒక ఎనప పెను కానీ ఏదైనా పెను అగ్గి ఆ పొయ్యి మీద పెట్టి దానిపైన ఇవి వేసేసి వాటిని బాగా ఒక మొక్కల అట్టట వాడ్చుకునేలా వాడ్చుకునేసి దాన్ని దంచి పొడి చేసుకోవాలి దాని తర్వాత
ఇంకొక పెనులో ఇంకా ఒక దాంట్లో మెంతులు ఒక దాంట్లో ఇదేలాగా పెను మీద వేసుకునేసి ఎంచుకునేసి ద్వారగా చేసుకున్న తర్వాత దాన్ని దంచి పొడి చేసుకోవాలి. ఇంగవని చేసుకోవాలి, మెంతుల్ని చేసుకోవాలి. వీటితో పాటు మనం రసం ఏ విధంగా అయితే చింతపులుసు కలిపి పెట్టుకుంటామో ఆ విధంగా చింతపులుసు కలిపిన తర్వాత ఈ యొక్క భస్మాన్ని అందులో వేసేయాలి. అంటే ఇప్పుడు మనం ఇంగో పొడి కానీ మెంతి పొడి కానీ ఎప్పుడైతే వేస్తామో రసం పెట్టుకునేటప్పుడు అన్ని ఇంగో పొడి కొద్దిగా మెంతుల పొడి కొద్దిగా వేసేసి అప్పుడు ఈ యొక్క పొడిని అందులో వేసేయాలి. బాగా దో అంత పొడి వేసుకునేసి అంటే వారానికి ఒకసారి రసం పెట్టుకొని అంత పొడి ఈ యొక్క బాపన కొబ్బరి పొడి అందులో వేసుకునేసి మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది ఆ యొక్క రసంతో ఆహారం తిన్నట్లయితే మనకు సంబంధించి అంటే మనకు మామూలుగా అయితేనే ఊపిరితిత్తులకు సంబంధించిన ఎటువంటి వ్యాధులైనా సరే నయమైపోతాయి. అయినా సరే ఇప్పుడు మనకు శ్వాసనాళాలు శుభ్రంగా ఉండాలి. కొన్ని సీడల వాటి వల్ల కొన్ని దూరాల వాటి వల్ల మనకు గస ఉబ్బసం ఆయాసం అలసట నెమ్ము అదేవిధంగా నెమ్ముతో పాటు దగ్గు జలుబు ఇలాంటివి ఎన్నెన్నో సంభవిస్తున్నాయి. కొంతమంది ఇప్పుడు కాలం ఆ వైరస్ ఈ వైరస్ అనేసి ఆ శ్వాసకోశ వ్యాధులతోనే సతమతమై కొంతమంది మరణిస్తూ ఉన్నారు. ఈ శ్వాసకోశ వ్యాధులు అనేటివి మామూలుగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎండాకాలం వచ్చిన తర్వాత ఈ ఎండలలో కూడా పైన సూర్య భగవానుడి శగ కింద భూమి కాలిపోతూ ఉంది కాబట్టి భూమి యొక్క వేడి మధ్యలో ఉండికినేసి రాత్రిపూట ఏం జరుగుతూ ఉంది, మంచు కూడా వస్తూ ఉంది, చలి చంపేస్తూ ఉంది రాత్రిపూట మనసల్ని. ఈ చలి అనేది మంచు అనేది పొగులు పూట కూడా కురుస్తూ ఉంటుంది అన్నమాట. అది కొంతమంది గమనించరు. ఈ ఎండకి మనకు మంచు కురిసేది కూడా తెలియదు అన్నమాట. ఈ ఎండతో కూడిన మంచు యొక్క గాలి మన ముక్కుల ద్వారా లోపల ప్రవేశిస్తే ఏమవుతుందంటే అది మన ఊపిరితిత్తులలో నెమ్ములాగా అంటే మనం ఒక టేబుల్ ఫ్యాన్ కానీ ఎగ్జిట్ ఫ్యాన్ కానీ పెట్టేసి ఒక నెల తర్వాత ఫ్యాన్ బాగా చూసినవారంటే దానికి ఎట్టుంటుంది, నల్లగా మసిమసిగా జిడ్డు జిడ్డుగా పేరకపోతుంది. ఆ విధంగా మన ఊపిరితిత్తులో పేరకపోతుంది. అలా పేరకపోయే దానివల్ల మనం ఎంత గాలి పీల్చుకొని బతకగలిగిన వాళ్ళం ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులలో ఏదన్నా ఎలాంటి వాయువులు అనేటివి పేరకపోయే దానివల్ల ఏమవుతుందంటే ఎంత గాలి పీల్చుకోవాలి అప్పుడేమవుతుంది అనేసి గస. కాబట్టి అటువంటి వ్యాధులు ఏవి ఉన్నా కానీ నిమ్ము దగ్గు తట్టు ఆయాసం ఉబ్బసం టీబీ ఎటువంటి వ్యాధులైనా సరే మన శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఎటువంటి వ్యాధులైనా ఎటువంటి వైరస్నైనా తట్టుకొనగలిగే శక్తి మనకు ఈ యొక్క ఈ విధంగా చేసుకున్నటువంటి రసంతో మనకు ఆ శక్తి అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.